సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని మునిగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన రోషన్ భారత్ పెట్రోలియం పంపును రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య, నిర్వాహకులు సాయి సిద్దేశ్వర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో భారత్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కల్తీ లేకుండా వాహన ధరలకు నాణ్యమైన డీజిల్ పెట్రోల్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ కిరణ్ గౌడ్, ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొండపోచమ్మ డైరెక్టర్ శ్రీహరి గౌడ్, నాచారం డైరెక్టర్ బుద్దా నాగరాజు, నాయకులు, వాహనదారులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మరి మన ముందడప గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పెట్రోల్ బంక్ కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క విషయం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మనం మునిగడప గ్రామంలో ప్రతి ఒక్క సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఇంకా మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు మార్గంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంక్ లేదు. కాబట్టి సామాన్యులందరూ కూడా రోడ్డు వెంటే వెళ్లే వాళ్ళకి కూడా, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, ట్రాక్టర్స్ కి, మోటార్ బైక్స్ కి, అందరికీ ఈ ప్రాంతంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఇలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. భూములకు విచ్చరణగా రేట్లు పెరగడం వల్ల ప్రతి ఇంట్లో కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ కొనుక్కోవాలి. మేము కూడా అందరిలో కలిసి బతకాలి, అందరిలో గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచన వచ్చింది. 20 లక్షలు కానీ, 30 లక్షలు కానీ, 50 లక్షలు కానీ పెట్టి మారుమూల ప్రాంతాల్లో 50 లక్షలు పెట్టి గ్రామాలలో ఇల్లు కట్టుకుంటున్నారంటే దాని వెనకాల ముఖ్యమంత్రి గారి కృషి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగడం వల్లనే ఇలా డబ్బులు గ్రామీణ ప్రాంతాలలో పేదవాడు కూడా ఆర్థికంగా బలపడ్డాడు. తెలంగాణ రాకముందుకు చాలా ఎకరం అమ్ముకుంటే 2 లక్షల రూపాయలు వచ్చేది. అదే ఎకరం అమ్ముకుంటే ఇలా 50 నుంచి 1 కోటి రూపాయలు వస్తున్నాయి. అమ్ముకుంటే అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నీకు ఒక ఆస్తి విలువ పెరిగింది. తెలంగాణ రాకముందుకు 70